ప్రొటెక్ట్ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్ పిలుపునిచ్చారు. సిఐటియు జానపద కళాకారుల సంఘం, ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మికుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా సదస్సు తిరుపతి ఎంబీ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఎంఏ గపూర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అధోగతి పాలు చేశారని, దేశ సంపదలను, వనరులను అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలు మార్చి రైతాంగం దివాలకు కారణమయ్యారని, ఆరు నెలలుగా రైతులు కరోనాను సైతం లెక్క చేయక పోరాడుతుంటే కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల బలిదానంతో సాధించుకున్నామని, విశాఖ ఉక్కు ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న కేంద్రం ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం దారుణమన్నారు. దేశంలో ఎమర్జెన్సీ రోజులు మించి అణిచివేత చర్యలు సాగుతున్నాయని, విద్యార్థులను, మేధావులను నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని అన్నారు. కార్మిక కర్షక ఐక్యతతో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ విధానాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తూ రాష్ట్రాన్ని దివాలా వైపు నడిపిస్తున్నదని, విద్య వైద్య రంగాలను సంస్కరణల పేరుతో బలహీనపరుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మరి నాలుగే ఓటైనప్పుడు ఈ వైఖరి ఏమిటి? కాబట్టి చంద్రశేఖర్ రావు మీద ఒత్తిడి తీసుకుని వచ్చినా సరే మనం మన నీళ్లను సాధించుకోవాలా, రాయలసీమ ప్రజల ప్రయోజనాన్ని కాపాడుకోవాలా, అట్లాగే ఉత్తరాంధ్ర కూడా నీళ్లు ప్రాజెక్టు పూర్తి చేయాలా, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలి. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక ఒప్పందానికి వస్తే కేంద్రం పెత్తనం లేకుండా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా బీజేపీ చేస్తారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది మనకు. నేను తీవ్రంగా సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాను. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఐసోలేషన్ ప్రారంభించాం, చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. కొట్రాల సత్యనారాయణ గారి పేరుతో, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం పేరుతో, రకరకాల పేర్లతో అన్ని జిల్లాల్లో కూడా, ఎందుకంటే కరోనా మహమ్మారిలో ప్రజలకు ఇబ్బందులు పరిస్థితి, క్వారంటైన్లో ఉండాలన్నా ఎక్కడ ఉండాలన్నా తెలియదు, ఆ తర్వాత ఏ హాస్పిటల్ పైన ఖాళీ లేవు, చూసే దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జిల్లాలకు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేద్దామని ప్రజలకు కేవలం ఉపన్యాసాలు చెప్పడమే కాదు, ఆచరణ సేవ చేయాలి. ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రజలకు మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రజలతో ఈ ఐసోలేషన్ సెంటర్స్ నిర్వహణ జరిగింది. ఇప్పుడు సరే కరోనా ఉధృతి కొంచెం తగ్గింది ఇప్పుడు, అందుకోసం కేసులు కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. కానీ మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు, దేశాల్లో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయిందంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో వచ్చే డిసెంబర్ వరకు ఈ కరోనా సెంటర్స్ మెయింటైన్ చేయాలనేసి ఇటీవల జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాము. కాబట్టి తిరుపతిలో ఉండేటువంటి ఈ ఐసీయూ సెంటర్ ఇది ఎక్కువ మంది పేషెంట్ రావాలని కోరిక మనకు అవసరం లేదు, ఎందుకంటే కరోనా వ్యాప్తి జరగకూడదనే మనం కోరుకుందాం. కానీ వచ్చిన వాళ్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళ విశ్వాసాన్ని కలిగించి, వాళ్ళకు తోడ్పడుతూ ఉండడం, కార్యకర్తలు ఇక్కడే ఉండి సేవా దృక్పథంతో పనిచేయడం, ఇక్కడ మన నర్సుగా పనిచేస్తున్నటువంటి ఈ మహిళ కూడా ఆమె నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయడం, ఆ రకంగా ఏంటంటే ప్రజలను వదిలేయడం కాకుండా, రోగాన్ని చూపించి భయపెట్టడం కాకుండా, మేమున్నాం, మీకు తోడుగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, ఏం చేయదు ఇది అని వాళ్ళ విశ్వాసాన్ని నింపి ఆ రకంగా సేవ చేయడం లక్ష్యం. చాలా మంచి సేవ జరుగుతుంది, మంచి వాతావరణం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా దీన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించారు.